2-3 మంత్స్ ల్యాండ్ అయ్యి ముందు చెప్పావు కదా, ఐవీఎఫ్ అయితే డాక్యుమెంట్స్ చూపించు అన్నాను. డాక్యుమెంట్స్ చూపించట్లేదు. అట్ట ఒక 1 మంత్ సతాయించింది. ఆ తర్వాత ఐవీఎఫ్, అవును ఐవీఎఫ్ నేను పెద్ద పర్సన్తో చేపించుకున్నాను. ఎవరా పెద్ద పర్సన్? పెద్ద పెద్ద పర్సన్స్ అని సరే. ఎవరు పెద్ద? విజయసారెడ్డి సార్. సార్ పిల్లలు లేరు, మగ పెట్టాడు కావాలా, నేనే ఐవీఎఫ్ చేసుకున్నాను డోన్. సరే అలాగే చేసుకున్నాను. హాస్పిటల్ చూపించు, అక్కడ తీసుకెళ్ళి. అంత పెద్ద పర్సన్ పేరు ఎట్లా బయటకు వస్తుంది? పేరు రాలేదు, పేరు రాదు, అది పేరు లేకుండా చేశాము. అదే సరే హాస్పిటల్ చూపించాను, అది చూపించదు. సరేనమ్మా ఇంత చేస్తున్నావు, ఇప్పుడు నేను ఎలా నమ్మాలి అంటే నేను చెప్పింది నమ్ము, నా మాట నమ్ము అంటది. అట్లా ఎట్లా నమ్ముతాను? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నాకు టెక్నికల్గా కావాలి క్లినికల్ రిపోర్ట్. అంత అయిపోయిన తర్వాత ఇట్లా ఒక 1 మంత్ అయిపోయిన సెకండ్ మంత్ చెప్తుంది, అవును ఫిజికల్ ఇంటర్కోర్స్ చేశాను పెద్ద ఆయన తోటి. ఏం చేసుకుంటావు? విజయసారెడ్డి సార్ తోటి ఫిజికల్ ఇంటర్కోర్స్ ఉన్నాను. ఏం చేస్తావు అంటే, ఇదేం పాయింట్ అమ్మా? సరే ఏం చేస్తావు అంటే, ఇప్పుడు నువ్వు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసావు నాకైతే, నా పిల్లలకు నాకు న్యాయం చేయి, నీ వల్ల నేను నీకు నేర్కోలేను, ఇతను ఉండదలుచుకోవట్లేదు, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, మీ చెవిలో కంటెస్ట్ చేస్తాను. ఇప్పుడైతే పెద్ద నువ్వు అయితే అడగలేను, నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు కదా, నువ్వు చెప్తుంది నేను నమ్ముతున్నాను. ఎవిడెన్సెస్ లేవు, నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, నాకు నా పిల్లలకు నాకు న్యాయం చేయి మోరల్గా ఫైనాన్షియల్గా, ఎందుకంటే నాకు 42 ఏళ్ళు, ఈ వయసులో నాకు ఏదో న్యాయం చేస్తే నీకు ఇది పెట్టా, ఇది విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతానని నేను చెప్పాను. లేదు నీకేమి ఇవ్వను, నువ్వు మ్యూచువల్గా సైన్ పెట్టేసి వెళ్ళిపో, నీ పిల్లలు కూడా నేను చూసుకుంటా, ఆడపిల్లలు కూడా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో అంట. నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నాకు పెళ్ళి అయి 11 ఏళ్ళు అయింది, నాకు ఇద్దరు ఆడపిల్లలు, పిల్లలను వదిలేసి నేను తప్పు చేయకుండా నా పిల్లలను వదిలేసి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కాదండి, అంటే మీరు విజయసాయి రెడ్డితో నేను ఇంటర్కోర్స్ చేస్తే విజయసాయి రెడ్డికి ఆ బిడ్డ పుట్టాడని మీకు డైరెక్ట్గా చెప్పేసినప్పుడు మీరు అడగలేదా? అంటే విజయసాయి రెడ్డితో నీకు ఎట్లా, నీకు నీ తండ్రి వయసు అయింది 68 ఏళ్ళు, 69 ఏళ్ళు వయసు అయింది, మీ వైఫ్ అంత కలిపి 37 ఏళ్ళు నాకు తెలిసి, మీరు 42 అంటున్నారు, 37 ఏళ్ళు. సో ఇంత సగం డబుల్ ఆమె చెప్తూ అదే అడిగాను. అంటే అప్పటికే 2020లో తనకు విశాఖపట్నం జాబ్ వచ్చింది, 2020-21 నేను ఇక్కడే ఉన్నాను, ఇండియాలో ఉన్నాను. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, ఆమె వైజాగ్లో జాబ్ చేస్తుంది. నేను ఎవ్రీ వీక్ తన స్టేట్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ వీక్ వచ్చి వెళ్ళేవాడిని, అక్కడికి వైజాగ్ వెళ్ళేసి వచ్చేవాడిని. అప్పటికే సుభాష్ రెడ్డి సార్ పరిచయం ఆయనకు, నాకు కూడా పరిచయం చేసింది 2020-21. నేను అప్పటికి 4 సార్లు కలిశాను కూడా సార్ని, నేను అమెరికా వెళ్ళే లోపల 4 సార్లు కలిశాను కూడా. సో సార్ నాకు మంచి హెల్దీ వాతావరణ పరిచయము, నేను కూడా సార్కి పరిచయము. సో నేను ఎప్పుడు కూడా ఆ తప్పుడు ఆలోచనలు చూడలేదు, తను కూడా తప్పుడు ఆలోచన ఎప్పుడు ప్రజెంట్ చేయలేదు నాకు. కానీ సార్ నాకు ఏమంటారు, అమెరికాకి వెళ్ళేటప్పుడు కొంత హెల్ప్ కూడా చేశారు, ఫైనాన్షియల్ కాదు, మామూలు డాక్యుమెంటేషన్ విషయంలో, నా స్కాలర్షిప్ విషయంలో హెల్ప్ కూడా చేశారు. సో స్టిల్ ఐ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్, అందులో డౌటే లేదు. కానీ ఈ మధ్యలో ఈ అమెరికా ఈ 2022-23 అమెరికాలో ఉన్నాయి కదా, ఈ మధ్యలో 2 సార్లు వచ్చాను. ఈ 2022లో 2 సార్లు వచ్చాను, 23లో రాలేదు, 2022లో 2 సార్లు వచ్చాను, రప్పించారు నన్ను. 2020 జనవరిలో వెళ్తే సెప్టెంబర్లో 1 వీక్ కోసం రప్పించారు ఇక్కడికి, బలవంతంగా రప్పించింది శాంతి. తన టికెట్ బుక్ చేసి బలవంతంగా రప్పించింది ఇక్కడికి. మనం విల్లాగా ఉంటున్నాము, దాంట్లో మనకు డిస్కౌంట్లో విజయసారి సార్ ఇప్పిస్తున్నారు, దాంట్లో అది 3-4 కోట్లు ఉంటుంది, కానీ కొద్దిగా డిస్కౌంట్లో మనకు 2.5 కోట్లు వస్తుంది. దాంట్లో నీకు నాకు రిజిస్ట్రేషన్ ఉంటుంది, పిలిపించింది, ఒక 1 కోర్ ప్యాకెట్ బ్యాగ్ మోయించింది వైజాగ్లో, ఎవరితో బిల్డర్ దగ్గర పోయి తీసుకురాపు అంటే తీసుకొచ్చాను. తర్వాత నెక్స్ట్ డే వైజాగ్ నుంచి హైదరాబాద్కు ఫ్లైట్ బుక్ చేసింది, శంషాబాద్లో దిగాను. పక్కనే సార్ ఇల్లు ఉంటుంది, విజయసారెడ్డి సార్ ఇల్లు, ఇంటికి వెళ్ళింది. ఇక్కడ సున్నంద మేడం ఉండే, ఒక ప్యాకెట్ ఇచ్చింది, శాంతి చెప్పింది నాకు, దాంట్లో ఒక 60 లక్షలు ఉంటుంది. మేడం కూడా బ్యాగ్ చూసుకుంటే ఓపెన్ చేసి బిగ్ బ్యాగ్ చూశాను, అమౌంట్ ఉంది, కౌంట్ అయితే చేయలేదు, అమౌంట్ ఉంది చూశాను. బ్యాగ్ తీసుకుని బై కార్ మళ్ళా వైజాగ్ వెళ్ళి శాంతికి ఇచ్చేసాను. విల్లా కొన్నది వైజాగ్లో, విజయవాడలో విల్లా కొన్నా. ఎక్కడండి? తాడేపల్లి. ఇది మన జగన్ గారి ఇంటి వెనకాల, తాడేపల్లిలో అది ఏమంటుందండి, కుంచెనపల్లి అది అంటారు, ఆ ఏరియాలో అంటే కేఎల్ యూనివర్సిటీ పక్కన. ఎగ్జాక్ట్ ఓకే, దాని ఆ డబ్బులు విజయసాయి రెడ్డి గారి వైఫ్ సునంద గారు ఇచ్చారు మీకు క్యాష్? అంటే శాంతి గారు పంపించారు నాకు, ఎవరెవరికి ఇచ్చారు నాకైతే తెలియదు. నా భార్య ఏదైతే చెప్పిందో అక్కడ పోయి తీసుకురా సార్, అక్కడ అక్కడ పోతానా బ్యాగ్ ఇచ్చి తీసుకుని వచ్చి శాంతి. విజయసాయి రెడ్డి గారి వైఫ్ ఇచ్చారు? అవును, సునందరెడ్డి గారు ఇచ్చారు, వాళ్ళ ఇంట్లో ఫామ్ హౌస్ శంషాబాద్లో తీసుకొచ్చి శాంతికి ఇచ్చాను. నన్ను పిలిపించి రిజిస్ట్రేషన్ ఇచ్చి, నా పేరు మీద రిజిస్ట్రేషన్ జరగలేదు అప్పుడు. అంటే నా పేరు అంటే మా ఇద్దరు పేరు మీద ఏం జరగలేదు, ఏదో అమౌంట్ అడ్జస్ట్ కాలేదు, నేను వెళ్ళిపోతే వెళ్ళిపోయాను. కానీ ఆ వచ్చినప్పుడు ఆ 1 వీక్లో శాంతితో నేను ఫిజికల్ ఇంటర్కోర్స్ జరిగింది. 1 వీక్ వచ్చాను కదా అమెరికా నుంచి, రప్పించారు టికెట్లు. నేను వెళ్ళిన కొన్ని రోజులకే శాంతి అన్నది ఐఎమ్ కన్సీవ్డ్ అనేది, కొన్ని రోజులకు కన్సీవ్డ్ అంటే ఓకే కన్సీవ్డ్ మంచిదే కదా ఉండని అన్న. కానీ నాకు మొన్న జనవరిలో తెలిసింది ఏంటంటే, అప్పటికే ఈ డేట్ చూసారా, ఎల్ఎంపీ లాస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ అప్పటికే జూలై 28కి అమ్మాయి కన్సీవ్డ్. అంటే నాతో నేను ఆ 1 వీక్ వచ్చేసరికి తనతో ఫిజికల్ రిలేషన్ జరిగేటప్పటికే తన కడుపులో 2 మంత్స్ బేబీ ఉంది, ప్రెగ్నెంట్ లేడీ, అంటే 8 వీక్స్ బేబీ, 2 మంత్స్ అంటే 8 వీక్స్ బేబీ, అది నాకు తెలియదు. సో నాకు మొన్న జనవరిలో తెలిసింది, అందుకే మీరు చూడండి నేను సెప్టెంబర్లో వస్తే బేబీ డెలివరీ అయింది ఏప్రిల్లో.
సెప్టెంబర్లో వచ్చాను, బేబీ డెలివరీ ఏప్రిల్. నా లెక్కను చూస్తే అది 7 మంత్స్, ఈ లెక్కను చూస్తే అది 9 మంత్స్. ఓకే, సో నాకు అర్థమైంది ఏంటంటే టెక్నికల్ ఈ రిపోర్ట్ తీసినప్పుడు అపోలో హాస్పిటల్ నుంచి ఈ రిపోర్ట్ తీసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ బేబీ నా బేబీ కాదు టెక్నికల్గా. అక్కడ డౌట్ వచ్చింది. సో ఇది జరిగింది. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే శాంతిని, అమ్మ ఆ బేబీకి తండ్రి ఎవరో చెప్పు, ఎందుకంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ కన్ఫ్యూజ్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ బేబీకి తండ్రి ఎవరు తెలియకపోతే, రేపొద్దున ఆ బేబీకి నిజమైన తండ్రి ఎవరు యాక్సెప్ట్ చేయకపోతే, ఆ బేబీ నా దగ్గరకు వస్తే మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత డాడీ నువ్వే మా అమ్మకి హస్బెండ్వి, నువ్వే నాకు తండ్రివి అని వస్తే నేనేం చేయాలి? అప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నేను నా ఆడపిల్లలకు 1-5 రూపాయలు సంపాదించుకుంటాను. ఇప్పుడు ఆ పిల్లోడు వచ్చి క్లెయిమ్ చేశాడు అనుకోండి, టెక్నికల్గా లీగల్గా ఐ కెనాట్ ఆన్సర్. అంటే నిన్న మీరు ఒక సంచలనమైన ఆరోపణ చేశారండి, శాంతి గారు విజయసాయిరెడ్డి గారి ఆ బిడ్డకు భర్త అయి ఉంటాడు అనటానికి ఒక రీజన్ చెప్పారు. ఏంటంటే విజయసాయిరెడ్డి గారికి ఆడపిల్ల ఉంది కాబట్టి మగపిల్లాడు కావాలనుకుంటున్నారు. అది శాంతి చెప్పింది, చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి చెప్తాను. అదే శాంతి నాకు చెప్పింది ఏంటంటే నాకు మగపిల్లలు లేరు, విజయసాయిరెడ్డి సార్ మగబిడ్డ కావాలని అన్నాడు కాబట్టి నేను కనిపెట్టాను ఆయనకు అని చెప్పి తను చెప్పిందే నేను మీడియాకి చెప్పాను, తను చెప్పిందే నేను చెప్పాను. ఆయన ఏమన్నదంటే తను నన్ను కన్విన్స్ చేయనుకో మరి ఎలా, ఆమె చెప్పింది తను ముసలాయన కాబట్టి 15 రోజులు చచ్చిపోతాడు, 10-15 రోజులు ఎంత కొంత పిల్లోడికి వస్తుంది మనకు వస్తుంది తనే చెప్పి. సార్ ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ చాలా తెలియగల వ్యక్తి, ఆవిడే తెలియగల ఆవిడే లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎందుకు వస్తున్నా? ఈ స్థాయిలో నేను వేరే వ్యక్తితో విజయసాయిరెడ్డి లాంటి ఒక ఎంపీతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకున్నాను, ఆయనకి బిడ్డ కనిపెడుతున్నాను అని భర్త మీ దగ్గరికి వచ్చి ఆవిడ డైరెక్ట్ గా చెప్పినప్పుడు మీరు ఆవిడని చెప్పలేదు తప్పు కదా నువ్వు చేస్తున్నది అంటే ఆల్రెడీ అయిపోయింది. అంటే నేను ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ బేబీ ఇదంతా తెలిసేసరికి బేబీకి 4 నెలలు బేబీని చంపలేను చెప్తున్నా, బేబీని తల్లి బిడ్డను వేరు చేయలేము, భార్యను చంపుకోలేము, బిడ్డను చంపుకోలేము, నా అంతే కదండి, భార్యను చంపుకుంటే నా ఆడపిల్లలకు బిడ్డకు అన్యాయం అవుతుంది, తల్లి బిడ్డను వేరు చేయలేము, నేను చచ్చిపోలేను. నాకు ఫస్ట్ వచ్చిన వెంటనే ఐవీఎఫ్ అనేది కాబట్టి ఎత్తుకున్నాను, ముద్దు పెట్టుకున్నాను ఫస్ట్ రోజు. ఎప్పుడైతే తను నేను ఫస్ట్ రోజు వైజాగ్ వచ్చాను కదా అమెరికా నుంచి వచ్చినప్పుడు హోటల్కి వచ్చింది, హోటల్కి దిగమంది హోటల్కి వచ్చాను, బాబును ఐవీఎఫ్ అంటే అన్నుండున్నారు కాబట్టి తండ్రి ఎవరు తెలియదు, బిడ్డ బిడ్డే ప్రాణం ప్రాణమే, సో దైవస్వరూపం కాబట్టి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాను. కానీ అప్పుడు ఏం చేసింది అంటే అమ్మాయి నువ్వు సెప్టెంబర్లో వచ్చినప్పుడు నాతో కలిసినప్పటికే నా కడుపులో 2 మంత్స్ బేబీ ఉందన్నట్టు ఒక డాక్యుమెంట్ చూపించింది, అంటే ఏజ్ ఆఫ్ ద బేబీ అని ఒక డాక్యుమెంట్ చూపించింది. సో దాన్ని బట్టి ఇక పక్క కన్ఫర్మ్ నా బిడ్డ కాదు. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఐవీఎఫ్ చూపించకుండా అది చూపించింది, అది చూపించేసరికి నా బిడ్డ కాదని దింపాను. ఇప్పుడు నా ఏమంటే ఐవీఎఫ్ చూపించు అన్నోండ్ ఉన్నారని 50% ఛాన్స్ ఉంది నేను యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్, ఎందుకంటే అన్నోండ్ ఉన్నారు కదా ఎవరో తెలియదు, అసలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎందుకు చేసావు నాకు చేత కాక కదా, నాకు ఐఎమ్ కేపబుల్ పర్సన్, అంటే నాకు పిల్లలు లేరు అనేది కాదు కదా, నాకు పిల్లలు ఉన్నారు, మన ఇంకా పిల్లలు కూడా పుడతారు కావాలంటే ఎందుకు చేసావు ఇది, ఐవీఎఫ్ డాక్యుమెంట్ చూపించదు. సో ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితిలో నేనేమంటానంటే నాకు క్లినికల్గా ఆ బాబుకి తండ్రి ఎవరు నాకున్న డౌట్స్ ఆమె చెప్పిన ప్రకారమే, ఆమె చెప్పిన పేర్లను బట్టే చెప్తున్నాను నేను, ఆమె చెప్పిన పేర్లను బట్టి నేను విజయసాయిరెడ్డి సారు తర్వాత మెడికల్ రికార్డ్స్ ప్రకారం పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు మీరు అవసరం అనుకుంటే నన్ను పిలిచిన ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్, ఈ ముగ్గురికి టెస్ట్ చేసి ఆ బేబీకి రేపు వచ్చే భవిష్యత్ కాలంలో గౌరవంగా ఈ సభ్య సమాజంలో బతకాలంటే ఆ బేబీ ఓరల్గా కాకుండా క్లినికల్గా ఈయన నా ఫాదరు అని ఒకటి ఉంటే ఆ బాబు కూడా ధైర్యంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఓరల్గా మీరు మీడియా ముందు అడుగుతున్నారు డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని లీగల్గా కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారా? ఉన్నాం, ఎందుకంటే విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ రమ్మంటే ఓరల్గా పిలిస్తే రాడు, ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు మాట్లాడినా రాదు, కోర్టుకు వెళ్ళి కోర్టు ఆదేశాలతో రావాలి. మీరు లాయర్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా తెలుసు ఆ సెక్షన్స్ ఇవన్నీ కూడా. ఇన్ కేసు రేపు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లో మీకే పాజిటివ్ వచ్చింది, మీ బిడ్డే అని తెలిసింది, ఓకే, ఇప్పుడు ఆ బిడ్డను మరి పెంచుకుంటాను పొరపాటుని కాదు వచ్చింది అనుకున్నాం.